మోహన్వాణి ప్రేక్షకులకు నా ధన్యవాదములు. వినండి, వింటూ ఉండండి. సాహసం నా కథ. దేశరాజు లక్ష్మీకుమారి. అతని పేరు సూర్యం అని మీకు చెప్పాను కదా. మా అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటే నాకు తనంటే ఇష్టమని మా అన్నయ్యకి చెప్పాను. మా అభిప్రాయాలు ఒకరికి ఒకరు కలిశాయని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని అతను చెప్పాడు. అతను మా అన్నయ్యకి విశదీకరించి చెప్తూ ఉంటే నేను అతన్నే గమనిస్తూ ఉన్నాను. మీరు అంగీకరిస్తేనే సుమ అని అనడం అతని యొక్క గౌరవానికి అది చాలా గుర్తింపుగా అనిపించింది. అతని మాటల ద్వారా అతని యొక్క గౌరవం తెలుస్తూనే ఉంది. అతను చాలా డైరెక్ట్గా అలా అడిగేసేటప్పటికీ అన్నయ్య విస్తుపోయాడు. తేరుకునేటప్పటికీ కొంత సమయం పట్టింది. ఏం మాట్లాడుతున్నారు అని అడిగాడు. అతని విషయం చెప్పాడు. అర్థమైనట్టుగా మౌనంగా అన్నాడు అన్నయ్య. ఆలోచించి సమాధానం చెప్తానండి అని బదులు చెప్పాడు. తర్వాత నాతో మాట్లాడాడు అతను వెళ్ళాక. మేమిద్దరం కష్టసుఖాలన్నీ చర్చించుకున్నాం. అతని బంధువులు మన బంధువులు అంతా మనమే అన్నయ్య అని చెప్పాను. అవును, నాకు అతను విశదీకరించి చెప్పాడు అని సమాధానం చెప్పాడు అన్నయ్య. అతనితో మాట్లాడుతూ ఉంటే అక్క వచ్చింది. తనకు కూడా అన్నీ వివరించి చెప్పాం. మౌనంగానే అంగీకరించింది అక్కయ్య. ఇంట్లో మేమందరం భోజనాలు అరేంజ్ చేశాము. పెళ్ళి బాగానే చేశారు. చాలా కొత్తగా అనిపించింది. నేను ప్రయాణమై పెడుతుంటే అన్నయ్య, అక్క, పిల్లలు అందరూ నేను విడిపోతున్నందుకు చాలా బాధపడ్డారు. అయినా మంచి భర్త వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతని పద్ధతులు, అతని మాట, అతను ఎవరినైనా ఇట్టి అర్థం చేసుకునే ఇది మా అందరితో చాలా కలివిడిగా అయిపోయాడు. సరే, మేము బెంగళూరు వెళ్ళిపోయాం. కొత్త కాపురం మొదలైంది. అతను అన్నీ నాకు ఎలా ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నీ చెప్పాడు. అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టాక చాలా బాగుంది అనిపించింది. అది చాలా పెద్ద అపార్ట్మెంటు. అది కొద్ది మంది నన్ను వచ్చి కలుసుకున్నారు. అతని ఆఫీసులో వాళ్ళు కూడా వచ్చి నాకు వెల్కమ్ చెప్పారు. అందరూ కొత్త అనేది లేకుండా సర్దుకుపోయిన మరుసటి రోజు నుంచి అతను ఆఫీస్కి వెళ్ళిపోయిన కొద్దిసేపు విని కొద్దిసేపు పనిచేశాక విశ్రాంతి అనిపించింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఏదో చేయాలి అని వెతుకుతూ ఉన్నాను. అక్కడ నాకు రోజులు గడుస్తున్న కొద్దీ కొంతమంది స్నేహం అయ్యారు.